సార్, ఇప్పుడు మీరు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు ఇక్కడ నుంచి చూస్తున్నాం, చాలా అభిమానం అయితే పెరిగింది, ఎలా అంటారు? నా పట్లే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఒక దార్శనికుని పోగొట్టుకున్నాము. ఈ రాష్ట్రం ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ఈ ప్రజలు ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అదే విధమైన ఆలోచనలు చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం వైసీపీ ఇటు టీడీపీ జనసేన అక్కడక్కడ కొట్లాటలు కానీ దాడులు కానీ జరుగుతున్నాయి. మీరు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, హత్యకుట్ర జరుగుతుంది అని చెప్పేసి, ఎందుకంటారు? వైసీపీలో ఒక అసహనం మొదలైంది, అందరూ పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, మీరు రోజు టీవీల్లో చూస్తూ ఉన్నారు కాబట్టి ఏదో విధంగా ఈ వలసల్ని నియంత్రించాలంటే అది గ్రామస్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి అన్ని చోట్ల కూడా వాళ్ళు రెచ్చగొట్టే కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఎందుకంటే ఒకటి, ఇందులో రెచ్చగొట్టడం మూలంగా గొడవలు సృష్టించడం మూలంగా వాళ్ళు మన వైపే పడి ఉంటారు. రెండవది, ఎదుటి పార్టీ వాళ్ళని మనకు పోలీసు అధికార యంత్రాంగం మన చేతిలో ఉంది కాబట్టి వాళ్ళని కేసుల్లో పెట్టి ఇబ్బంది పెట్టచ్చు. ఈ రెండు కావాలని ఈ సైకో పరిపాలనలో రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కుట్రలు పన్నుతున్నారు, నా మీద ఏముంది, కార్యకర్తల మీద, సాక్షాత్తు మా అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద, జనసేనాని మరి పవన్ కళ్యాణ్ గారి మీద ఇటువంటి వేధింపులు సాధింపులు అక్కడ నిత్యకృత్యమైంది. అందుకనే ప్రజలు తీవ్రంగా మరి ఒక నిర్ణయం తీసుకున్నారు, ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని, ఈ అప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని చెప్పేసి నిర్ణయానికి వచ్చేసారు. ఇప్పుడు మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి వంశం వాళ్ళే ఎక్కువ ఇప్పటి వరకు ఏలినరు అది అన్ని సభల్లో. సో ఇప్పుడు మీరు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు, అంటే మిమ్మల్ని ప్రజలు ఆదరిస్తున్నారు ఇప్పటికీ చూస్తున్నాం, కానీ ఈ గెలిచే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా మీకు? మాచర్ల కాదు, రాష్ట్రం మొత్తం కూడా అద్భుతమైన విజయాన్ని జనసేన తెలుగుదేశం కూటమికి అందించబోతున్నారు. మేము కొత్తగా వచ్చిందేం లేదు, 60 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాము. కొన్ని ప్రత్యేకమైన పర్సనల్ ఇబ్బందుల వలన రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ఈ రౌడీజాన్ని, దుర్మార్గాన్ని ఎదుర్కోవటం కోసం ఖచ్చితంగా మరి ప్రజాభిమానం గత చరిత్ర ఉన్న ఫ్యామిలీ నుంచి తీసుకురావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు భావించడం మూలంగా నేను రావటం జరిగింది. ఇప్పుడు పిన్నెల్లి వాళ్ళే ఏమంటున్నారు అంటే బ్రహ్మాండం రావడం వల్లే ఇప్పుడు ఫ్యాక్షనిస్ట్ మళ్ళీ వస్తుంది అని చెప్పేసి ఒక మాట అంటున్నారు, దానికి మీరేమంటారు? ఇప్పుడు ఇప్పటి వరకు అణిచివేతకు గురయ్యాడు, వీళ్ళు ఎన్ని అకృత్యాలు చేసినా వాళ్ళు నోరు మెప్పలేని పరిస్థితి. పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినా తిరిగి వాళ్ళ మీదనే, ఫిర్యాదుల మీదనే వాళ్ళని ముద్దాయిలు అయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు ప్రజలు ప్రతిఘటిస్తున్నారు, ప్రజలు బయటికి వస్తున్నారు కాబట్టి దాడులన్నీ వాళ్లే చేస్తూ ఉన్నారు. మేము వస్తే ఫ్యాక్షనిజం వచ్చిందనడానికి దాడులు ఏ వర్గం మీద జరిగినాయి అనేది వాళ్ళు చూపించాలి. అబద్ధాలు ఆడటంలో పిన్నెల్లి ఘనపాటి. ఈ రాష్ట్రంలో అంతటి అబద్ధాలు ఆడే వ్యక్తిని మనం చూడలేము. ఇన్ని రోజులు అంటే కొన్ని సంవత్సరాలుగా మీరు అజ్ఞాతంలో ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుకున్నారు, ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చారు అంటే కారణం ఏంటంటారు? ఇన్ని రోజులు ఎందుకు వేడుకున్నారు? ఒకటి, నా ఆర్థిక పరిస్థితి. రెండవది ఏంటంటే ఈరోజు ప్రజలందరూ వెళ్ళి మాకు బ్రహ్మారెడ్డి కావాలి అని చెప్పేసి ఆయన మీద ఒత్తిడి చేసి నన్ను అభ్యర్థిగా ప్రకటింపజేశారు. ఇది ప్రజా ఆలోచన మీద నేను వచ్చాను తప్పితే నాకు సొంతంగా ఈ రాజకీయాలు, ఈ పదవులు కావాలి. ఈ పదవుల ద్వారా మేము 60 సంవత్సరాల్లో మరి కొల్లగొట్టిన కోట్లు లేవు, మా ఆస్తులే అమ్ముకున్నాం కాబట్టి అలాంటి నాయకుడు మాకు కావాలి, అలాంటి కుటుంబం నుంచి నాయకుడు ఉన్నాడు, ఆయనే కావాలి, ఆయనే కరెక్ట్ అని ప్రజలు కోరటం మీద నేను రావటం జరిగింది. ఇప్పుడు జగన్ రెడ్డి పైన కానీ ప్రభుత్వం మీద, వైసీపీ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత వచ్చింది, మీ దృష్టికి వచ్చిన వ్యతిరేకత ఏంటి? యువజన శ్రామిక రైతు పార్టీ, ఏ వర్గం మీదైనా సరే, ఏ వర్గానికైనా ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం మరి చేసిన మేలేంటో వాళ్ళు చెప్పాలి. ఏ వర్గం మీద ఎన్ని దాడులు చేశారు, ఏ వర్గంని ఎంత దోపిడీ చేశారు అని చెప్పడానికి మీద ఉంది. చివరికి యువతనే మోసం చేశారు, గంజాయి మత్తులో ముంచున్నారు, శ్రామికులకి ఉపాధి లేకుండా చేశారు, రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది, చివరికి ఉద్యోగస్తుల్ని మోసం చేశాడు. అన్ని వర్గాలని కూడా మరి తాత్కాలిక ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేస్తానన్నారు, డ్వాక్రా మహిళల్ని మోసం చేశాడు. ఇలా
ఆశా వర్కర్లని మోసం చేశాడు, అందరినీ అబద్ధాలతోటి మోసం చేశాడు. ఆ రోజు కేవలం నాన్న హత్యని, మరి కోడికత్తి, వివేకా హత్య ఇలాంటి సెంటిమెంట్స్ని పండించి మాత్రం ఆయన సక్సెస్ అయ్యాడు, కానీ ఈసారి అది అటువంటిది జరగదని చెప్పేసి భావిస్తా ఉన్నాం. మంత్రి రోజా కానీ, విడుదల రజనీ కానీ వీళ్ళందరూ రోడ్లు బాగు చేశాము, అభివృద్ధి చేశాము, ట్రాన్స్పోర్టేషన్ పెంచాము, మీరు రేట్లు పెంచారు అంటారు, మేము ఎక్కడ రేట్లు పెంచింది లేదు అని చెప్పేసి మొన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు. అలాగే ఇంకా అభివృద్ధి మాది ఎక్కువ ఉంది, ఎడ్యుకేషన్లో మేము చాలా పెట్టుబడులు పెట్టామని చెప్పేసి కూడా అంటున్నారు, మీరేమంటారు? ఇవన్నీ అబద్ధాలు. ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో 220 పైగా ఇంజనీరింగ్ కళాశాలలు తీసుకురాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ ముఖ్యంగా హైదరాబాద్ ఈ ఐటీ సెక్టర్ డెవలప్ కావడానికి కానీ అనేక మంది తద్వారా దేశ విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించుకోవటం వలన కానీ మరి ఈరోజు కుటుంబాలు చాలా సురక్షితంగా ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి. వాళ్ళు చేసింది ఏమీ లేదు, గుంతలు గుంతలుగా ఉన్నాయి, పన్నులు పన్నులు బాలుతూ ఉన్నారు, ప్రజలకి సౌకర్యాలు లేవు, అన్ని ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను వేశారు, డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగినాయి, మిగతా రాష్ట్రాల కన్నా 10 రూపాయలు ఎక్కువ ఆంధ్ర రాష్ట్రంలో. అట్లాగే ఇసుక ధరలు పెంచారు, లిక్కర్ రేట్లు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, కరెంటు ఛార్జీలు అయితే 9 సార్లు పెంచిన ఘనత 4.5 సంవత్సరాల్లో మరి భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి దక్కదేమో అది మా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఒక మాట అంటున్నారు, నన్ను ఇంకో ఛాన్స్, నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ఇంటికి బంగారం ఇస్తాను, బెంజ్ కార్ ఇస్తాను, అలాగే ప్రత్యేక హోదా తీసుకొస్తాను, ఇవన్నీ చెప్తున్నారు. మద్యం నిషేధం కూడా చేస్తానని చెప్పేసి జగన్ రెడ్డి అంటున్నారు, దీనికి ఏమంటారు? నేను బంగారం ఇస్తానని అంటలా. ప్రజలు ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనని చాక్లెట్ ఇచ్చి మెళ్ళో నెక్లెస్ కొట్టేసే దొంగల పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ అని ప్రజలు అనుకుంటున్నారు. ఆయన బంగారం ఇవ్వటం కాదు, ప్రజల దగ్గర ఉన్న బంగారాన్ని కొట్టేయకుంటే చాలు. సో ఫైనల్గా మీరు ఈ వైసీపీ ప్రభుత్వం కానీ, ఇప్పుడు మీరు పొత్తులో ఉన్నారు, టీడీపీ జనసేన, మళ్ళీ బీజేపీ రాబోతోంది అంటున్నారు, కన్ఫర్మ్గా బీజేపీ వచ్చే అవకాశం ఉందంటారు? అవన్నీ పెద్దల స్థాయిలో మాట్లాడే విషయాలు, నేను నిర్ణయించేది కాదు. ఎవరున్నా ఎవరు ప్రజలు ఏమనుకుంటున్నా అంటే సచివాలయ ఉద్యోగుల దగ్గర నుంచి రెవెన్యూ ఉద్యోగుల దగ్గర నుంచి అన్ని పోలీసు వ్యవస్థలు అన్నీ అక్రమంగా పనిచేస్తున్నాయి, వ్యవస్థల్ని నాశనం చేస్తున్నాయి. కాబట్టి బీజేపీతో పొత్తుంటే ఒకవేళ ఇది కంట్రోల్ అవుతుందేమో, ఎలక్షన్ ఇయరింగ్ సజావుగా సాగుతుందేమో అనేది ప్రజల భావం. సో మీరు ఇప్పుడు మాచల నియోజకవర్గానికి మీరు నిలబడబోతున్నారు. సో మీరు నియోజకవర్గానికి మీరేం చేయబోతున్నారు, మీరు ఇచ్చే హామీలు ప్రత్యేకంగా? ముఖ్యంగా వైసీపీ మోసం చేసినవి అన్నీ సాగునీరు. మాకు నాగార్జున సాగర్ పక్కనే ఉన్నప్పటికీ కూడా మా పొలాలకి సాగునీరు లేదు, మా గ్రామాలకి తాగునీరు లేదు. ఈరోజు తాగునీరుని కూడా వ్యాపారం చేస్తుంది జగన్ రెడ్డి రామకృష్ణారెడ్డి ప్రభుత్వం. గ్రామంలో ప్రైవేటు సంస్థల ద్వారా మరి ఇంటికి 600 నుంచి 700 రూపాయలు వసూలు చేస్తూ నీళ్లు ఇస్తున్న దుస్థితి, 4 సార్లు శాసన సభ్యుడిగా చేసి ఈ రామకృష్ణారెడ్డి చేస్తున్న దౌర్జన్యం, దోపిడి. ఎవరైనా ప్రభుత్వ బోర్లో నీళ్లు పట్టుకోవాలన్నా కానీ వాళ్ళ అనుమతి కావాలి. ఏ విద్యార్థికన్నా కులం సర్టిఫికేట్ కావాలంటే ఆ పార్టీ వాళ్ళ అనుమతి కావాలి. ఇట్లాంటి అప్రజాస్వామిక వ్యవస్థల్ని, మానవ హక్కుల్ని కూడా కాలరాస్తున్నారు. కాబట్టి మేమైతే రాబోయే కాలంలో సాగునీరు, తాగునీరు, మెరుగైన వైద్యం, విద్య ఖచ్చితంగా ఈ వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో అందించాలనేది మా కోరిక. మా నాయకుల్ని కూడా మేము స్పష్టంగా చెప్పడం, రాత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు అదే విషయం మీద మాట్లాడారు. వీళ్ళంతా ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రుల్ని కూడా నిర్వీర్యం చేసేసి ప్రైవేట్ ఆసుపత్రులకు పంపించి దందాలు, దాంట్లో కూడా వీళ్ళ వాటాలు కొట్టేస్తా ఉన్నారు. ఇంత నీచమైన ప్రభుత్వాన్ని చివరికి దేవాలయాల దగ్గర అమ్ముకునే కొబ్బరికాయ 25 రూపాయలు ఉన్న టెంకాయని 70 రూపాయలు అమ్మించి 40-45 రూపాయలు ఈ శాసనసభ్యుడికి వాటాగా పోతా ఉంది. మరి ఇంకా దోపిడీ, చిన్నపిల్లలు తినే చిక్కీలు, కోడిగుడ్లు, పాల ప్యాకెట్లు మేము, ఎందుకంటే వాళ్ళకి అరగట్లేదంట పాపం పిల్లలకి, అందుకని వీళ్ళు భోంచేస్తా ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ.